టీఆర్ఎస్ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో పథకాలు సిద్దిపేట నుండే మొదలైనవి. ముఖ్యమంత్రి గారు సిద్దిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంలోనే ఇంటింటికి నల్లా కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. ఆ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయమంటే ఎవరు కూడా చేయలేదు, పిలచేయని పెట్టారు. కాబట్టి ఈరోజు కాలగర్భంలో కలిసిపోయినరు. దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆనాడు సిద్దిపేట శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని డిజైన్ చేసి కొంత గొప్ప తన ప్రయత్నం ద్వారా ఆ పేద ప్రజలు, పేద దళిత వర్గాలకు సహాయం అందించేటువంటి ప్రయత్నం వారు చేయడం జరిగింది. అందుకే ఆ నియోజకవర్గం ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కంచుకొట్టగా ఉంది. అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకంగా దళితులు ముఖ్యమంత్రి గారిని ఒక దైవంగా చూస్తున్నటువంటి పరిస్థితి, అదే వాతావరణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు తార్కాణమే, నిదర్శనమే మేము 2 సార్లు అధికారంలోకి రావడం. సాధారణంగా ఒక ఉద్యమ సంస్థ అధికారంలోకి రావడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటనలు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ప్రజలు రెన్యువల్ చేయడం అని అంటే ముఖ్యమంత్రి గారి పైన ప్రజలకు ఒక విశ్వాసం, ప్రజలకు ఒక నమ్మకం. కాబట్టి ఈరోజు ఇంకా బాధ్యతాయుతంగా వారు పనిచేయడమే కాకుండా మమ్మల్ని నిన్న మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక రకంగా ఒక హెచ్చరిక చేస్తూ ఇదేదో తూతు మంత్రంగా ప్రవేశపెట్టినటువంటి పథకం కాదు, దీన్ని పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్ళడం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, కొన్ని సంస్థలు, మేధావులందరూ కూడా ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పడి మీరు పనిచేయాలని చెప్పేసి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే ఈ పథకం మీద ప్రవేశపెట్టినాం, మమ అనిపిద్దామనే కోణంలో ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం చేయదు. కాబట్టి మీరు దీన్ని ఏ స్థాయిలో ఎట్లా తీసుకెళ్తే బాగుంటుందో ఇన్పుట్స్ కూడా ఇవ్వండి అని చెప్పేసి మాకు చెప్పడం, మా ద్వారా సమాజాన్ని కూడా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తీసుకొని పోతున్నటువంటి సందర్భంలో దళితుల అభ్యున్నతి కోసం, దళితుల ఆత్మ గౌరవాన్ని చాటడం కోసం, దళితుల నుంచి, పేద వర్గాల నుంచి, సమాజం నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. చాలా గొప్పగా వారి ఆశయాలను నెరవేర్చడం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం మేమేద పథకం రూపొందించినాం, ఇదే పథకం మొత్తం అందరికీ వర్తిస్తే, ఇదే పథకం ద్వారానే మీరు అభివృద్ధి చెందండి అని కాదు. ఎవరికి ఏదైతే నైపుణ్యం ఉంటుందో, ఎవరి మేధస్సులో ఏవైతే ఆలోచనలు ఉంటాయో, ఆ ఆలోచనలన్నింటినీ కూడా రంగరించి దళిత జాతి ఎట్లుందో భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా వచ్చి చూసిపోయే విధంగా ఇక్కడ వాళ్ళ అభ్యున్నతి జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం కూడా, మీరు ఎత్తిన ఏ జెండా కూడా కింద పడలేదు, రెపరెపలాడింది. దానికి నిదర్శనమే గులాబీ జెండా. ఈ రాష్ట్రంలో అది అసెంబ్లీ కానీ, లేదంటే ఏ గ్రామ పంచాయతీ కానీ, లేదంటే ఇతరత్ర ఏవైనా సరే ఎక్కడైనా సరే మున్సిపాలిటీ